తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎంపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా? మరి సార్ గెలుస్తారని నమ్మకం ఉంచేదంటే, కానీ జగన్ దృష్టిలో పెట్టుకుని అలాగే ఈయన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈయన అంటున్నాడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి చేశాను రాజమండ్రికి, ఎమ్మెల్యేగా చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు. నమ్ముతారా ప్రజలు? ఎవరు చూసుకుంటే మారంపూడి ఇంతకాలం ఎవరు కట్టలేదు, ఇప్పుడు ఆయన కట్టిస్తున్నారు దగ్గరుండి. మరి ఇంప్రూవ్మెంటే కదా, మరి కదా ఇప్పుడు రేపు రింగ్ రోడ్ చేస్తానంటాడు, అవుట్ రింగ్ రోడ్డు నమ్ముతాం. ఇంతేదాన్ని ఒకటి చేశాడు కాబట్టి రెండోది కూడా చేస్తాడు నమ్మకం అనమాట. అది ఇప్పుడు గతంలో ఎంపీ మురళీమోహన్ గారు ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉన్నారు ఎంపీగా, ఇద్దరికి కంపేర్ చేసుకుంటే ఎవరు బాగా చేస్తారు? మురళీమోహన్ 100% మైనస్ ఇస్తుందో లెక్క అయితే అస్సలు ఎప్పుడు కనిపించేవాడు కాదు. ఆయన ఇప్పుడు సినీ యాక్టర్లో మేకప్ చేసుకొని ఎప్పుడైనా మీటింగ్ ఇద్దరు కనబడేవాడు తప్ప తలకు రంగు చేసుకొని ఫుల్ మేకప్ తోటి ప్రజలకు ఎప్పుడు ఏమీ చేయలేదు, అసలు నథింగ్ డూయింగ్. భారత్ బాగా చేస్తున్నాడు, మనకు అందుబాటులో కూడా ఉన్నాడు మనిషి, అందుబాటులో లేదు. ఈయన కూడా సినిమా యాక్టరే కదా, ఏదో చిన్న పాత్ర, ఈయన అంత సీనియర్ కాదు కదా. అది ఈయన కూడా ప్రజల్లో ఉన్నాడని చెప్తున్నారని చేస్తున్నాడు అంటే ప్రజల్లోకి వచ్చినా రాకపోయినా వస్తున్నాడు, అన్ని మీటింగ్లు వస్తున్నాడు, ఎక్కడ వరకు కనిపిస్తున్నాడు, మన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, పర్వాలేదు. అది గెలుస్తాడంట రూరల్లో, అదే సార్ అర్బన్లో మాకు నమ్మకమే గెలుస్తాడని. ఓవరాల్గా పైన ఎలా ఉంది జగన్ది? చాలా బాగుందండి. సైకో అంటున్నారు జగన్ ని? ఏం కాదు, విరోధులు అంటారు అలాగని, ఎనిమిస్ ఉంటారు కదా వాళ్ళు అంటారు. లేదు మీరు నిజంగా చెప్పండి, మీరు రాజమండ్రి గోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ జనసేన ప్రభావం గట్టిగా ఉంది, వైసీపీ ఏమి లేదు అంటున్నారు? ఏమి లేదు, వాళ్ళు చెప్పుకోవడం అన్నమాట అంతే, జనంలో లేదు, జనంలో ఏమి లేదు. వైసీపీ అయిపోతుంది సార్ అంతా, టీడీపీ జనసేన భ్రమల్లో ఉన్నారండి. వైసీపీకి ఇక్కడ ఒక్క స్థానం కూడా రాదు అని చెప్తారు. అదే భ్రమల్లో ఉన్నారండి వాళ్ళు, భ్రమల్లో ఉండి వీళ్ళు భ్రమల్లో పెడతారు, జనాలు భ్రమల్లో పెట్టడం తప్ప ఏమి రారు. మళ్ళీ జగన్ సీఎం అంటారు? గ్యారంటీగానా? నో డౌట్. ఏం చేద్దంటే ఆయన పెట్టే ఇప్పుడు ఈ స్కీమ్స్ కానీ, లేదు గుమ్మం తగ్గితే బియ్యం ఇస్తున్నాడు పొద్దు 6 గంటలు లేపిస్తు మమ్మల్ని, పెన్షన్ ఇచ్చేస్తున్నాడు పట్టుకు 6 గంటలకి, బదులు చేసేస్తున్నాడు ప్రజలు అంటున్నారు. ఎందుకు వచ్చి సోమరి పొదులుతారు? ఎందుకు రేషన్కి వెళ్ళి తెచ్చుకోలేరా బియ్యము, ఇంటికి ఇవ్వాల్సిన అవసరం ఏమి? విద్యార్థి ఫ్రీ విద్య చెప్తున్నాడు, ఏ దేశంలో విద్య ఆరోగ్యం బాగుంటుందో, గవర్నమెంట్ చేయగలుగుతుందో ఆ దేశం డెవలప్ అవుతుందని ఎప్పుడో ఎవరో చెప్పారు. అంటే జగన్ వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమ పేట ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తున్నాడు అని చెప్తాడు. ఫ్రీగా చదువు చెప్తున్నాడు, అటు బాగా చదువుకున్నాను కూడా అభివృద్ధి కాదా? అది అటు మంచి ఉద్యోగాలు చేయడా, మంచి వ్యాపారాలు చేయడా, అది అభివృద్ధి కాదా? ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్తాం, అనారోగ్యంతో ఉన్నాం, వెంటనే బాగు చేస్తున్నారు, డెవలప్మెంట్ ప్రొడక్షన్లోకి వెళ్ళాం మళ్ళీ మనం. చైనాలో ఆరోగ్యం బాగోలేదు అనుకోండి 24 గంటలు బాగు చేసి పంపిస్తారు, ఎందుకు పంపుతారంటే ప్రొడక్షన్ వస్తుంది, అటు బయటికి వెళ్ళి కార్మికుడు పని చేస్తే ఇక్కడ చేసింది అదే మంచి పని చేస్తే ఎవడని పేర్లు పెడతాడు చెడ్డోడు. ఆయన ఏం చేయడు మంచి పని? మాంగారు వెనుకోడు పొడిచాడు, ఇప్పుడు జనాన్ని చేస్తాడు, మాంగారికే చేయడం మన చేస్తాడా చెప్పండి? జగన్ని కూడా అంటున్నారు చెల్లికే చేయలేదు ప్రజలకు చేస్తారని. చెల్లికేం చేయలే, చెల్లి వేరు, చెల్లి కుటుంబం వేరు, చెల్లి భార్య భర్త ఫ్యామిలీ వేరు, ఇంత ఫ్యామిలీ వేరు. సొంత తండ్రిని చంపలేదు, సొంత మాంగారిని చంపలేదు, సొంత మాంగారి పార్టీలో తీసుకొచ్చి పైకి తీసుకొస్తున్నాడు, వెన్నుపోడు పొడిచాడు, సొంత మాంగారి వెన్నుపోడు జనానికి ఏం చేస్తారండి? ఎలా నమ్మంటారు? ఎందుకు నమ్మాలి? జగన్ నమ్ముతారు మీరు? గ్యారంటీగాను గెలుస్తారంటారా జగన్? గ్యారంటీ గెలుస్తాడు, ఇక్కడ కాదు చీఫ్ మినిస్టర్ ఆయన, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనుమానం లేదు మీకు.